ఆలయంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఏపీ అసెంబ్లీ నుంచి 6 టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని. అసెంబ్లీ సమావేశాల మొత్తానికి 4 సభ్యులను సస్పెండ్ చేశారు. మరో 2 సభ్యులపై ఒక్కరోజు సస్పెన్షన్ వేటు వేశారు. కల్తీసారా జేబ్రాన్ల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాలన్నారు టీడీపీ ఎమ్మెల్సీలు. ఇదే విషయమై మండలి చైర్మన్ మోషన్ రాజుకు లేఖ రాశారు. ఈ అంశంపై చర్చకు అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జేబ్రాన్లలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలున్నాయని లేఖలో వివరించారు. కల్తీసారా వాస్తవాలు బయటకు వస్తాయనే భయం ప్రభుత్వం భయపడి ప్రభుత్వం చర్చకు పారిపోతుందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్. రాష్ట్రంలో లభ్యమయ్యే మద్యంతో రసాయనాలు ఉన్నాయనే ల్యాబ్ రిపోర్టులు మా దగ్గర ఉన్నాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పోలవరానికి శాపంగా మారారన్నారు సీఎం జగన్. ఆయన వల్లే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నారు. చంద్రబాబు హయాంలో హడావిడి తప్ప పోలవరం పనులు జరగలేదని మండిపడ్డారు జగన్. తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లింది. కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించడమే లక్ష్యంగా హస్తినకు వెళ్లారు. యాసంగి వడ్లు కొనుగోలుపై తాడోపేడో తేల్చుకుంటామన్నారు మంత్రులు. కేసీఆర్ తీరుతో రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు పడుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వడ్లు మాత్రమే కొనాలంటూ కొత్త నాటకానికి కేసీఆర్ తెర తీశారని మండిపడ్డారు. కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మోదీలు కలిసే దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. జనాన్ని మభ్యపెట్టేందుకే డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ బీజేపీ కుమ్మకు కావడం వల్ల సింగరేణి కుంభకోణంపై విచారణ ప్రారంభించడం లేదన్నారు. తనకు కాంగ్రెస్తో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఉన్న పంచాయతీ అంతా రేవంత్తోనే అన్నారు. సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని డామేజ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగ్గారెడ్డిని వ్యక్తిగతంగానే కలిశానని ఎవరి తరఫున దూతగా కాదని స్పష్టం చేశారు కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్. ఏదైనా సమస్య ఉంటే 4 గోడల మధ్య చర్చించుకోవాలని సూచించినట్లు తెలిపారు. జగ్గారెడ్డి ఆవేశంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారని ఇప్పుడు అలాంటిదేమీ లేదన్నారు. జూబ్లీహిల్స్లో థార్ జీప్ యాక్సిడెంట్ కేసులో మరొకరి పరిస్థితి విషమంగా మారింది. యాక్సిడెంట్లో 2.5 నెలల కొడుకుని పోగొట్టుకున్న కాజల్ చౌహాన్ ఆరోగ్యం కూడా ఇప్పుడు ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ హరా ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య బాధితురాలు కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల పెండింగ్ చలాన్ల డిస్కౌంట్ స్కీమ్కు అనూహ్య స్పందన వస్తోంది. మార్చి 1 నుంచి ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ స్కీమ్ను స్టార్ట్ చేశారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు 112.98 కోట్ల ఆదాయం వచ్చింది. బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎంసీ నేత హత్యతో ఆ పార్టీ నేతలు రెచ్చిపోయారు. ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పు పెట్టడంతో 12 మంది చనిపోయారు. చాలా ఇళ్లు ఖాళీబుడిదయ్యాయి. రష్యా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్. దాడులపై అగ్రరాజ్యాలతో మాట్లాడారాయన. ప్రపంచ మార్కెట్లోని రష్యాని ఏకాకిని చేయాలని పిలుపునిచ్చారు. నాటో దేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కీ. సభ్యత్వం ఇవ్వండి లేదా రష్యాకు భయపడ్డామని ఒప్పుకోండి అంటూ ఫైర్ అయ్యారు. రష్యాను నియంత్రించడంలో నాటో దేశాలు విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.